నమస్తే నేను మీ సతీష్ తెలంగాణ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడియో వేసి మరి పరువు తీసినటువంటి రేవంత్ సర్కార్ అంటే ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో పొలిటికల్ సర్కిల్స్లో చాలా చర్చనీయాంశంగా మారింది మరి ప్రధానంగా ఈ క్రమంలోనే నీటి మంటలు మరి ఎన్నికల వేడి సెగలబుట్టిస్తూ ఉంది అనేటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి చర్చలు కూడా ఈరోజు చూస్తున్న పరిస్థితి మరి ఈ ఉదంతాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు మరి ఈ పరిణామాలు రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిస్థితులకి దారితీసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే సార్ వైపునేమో నీటి మంటలు నీటి మంటలు ఇంకో పక్కనేమో అసెంబ్లీలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వీడియోలు ప్లే చేసి మరి పరువు తీస్తారు అనేటువంటి చర్చలు కూడా వస్తున్నాయి దీని మీద ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామాల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడింది కానీ ఆ వీడియో ప్లే చేయడం కావచ్చు వీటన్నిటి మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి ఒక గురు శిష్యుల కథ ముగిసింది మరో గురు శిష్యుల కథ ప్రారంభమవుతాం అంటే గురువు తెలంగాణలో ఓడిపోయాడు శిష్యుడు ఆంధ్రాలో ఓటమికి అంచుల్లో ఉన్నాడు ఓ కథలాగా ఇప్ప శిష్యుడు ఓడిపోతాడు తెలంగాణలో శిష్యుడు గెలిచాడు ఆంధ్రాలో ఆయన గురువు గెలవబో గెలుపు అంచుల్లో ఉన్నాడు అంటే మనకి రెండిటి మధ్య కంపారిజన్ రెండు కలిసిన రాష్ట్రాలే నిన్నటిదాకా కలిసిమెలిసి ఉన్న రాష్ట్రాలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటికీ కూడా ఇప్పుడు నువ్వు అనేది ఏంటి జగన్మోహన్ రెడ్డి వీడియో ఏంటి సార్ తెలంగాణ అసెంబ్లీ స్క్రీన్ మీదేంటి సార్ మాకు ఈ అదృష్టం ఏంటంటావా మరి ఆంధ్ర అసెంబ్లీలో కూడా కేసీఆర్ వేస్తారా ఆల్రెడీ వేసారు ఏది అది అయిపోయింది అది ఎపిసోడ్ ఆ కథ ముగిసిందని చెప్పాగా ఇప్పుడు కొత్త కథ ప్రారంభం అయిందన్నమాట ఆ గురు శిష్యుల కథ ముగిసింది ఈ గురు శిష్యుల కథ బిగిన్ అవుతుంది అన్నది అందుకే ఇప్పుడు ఒక రాష్ట్ర అసెంబ్లీ స్క్రీన్ మీద మరో రాష్ట్ర ముఖ్యమంత్రి వీడియో వేశారంటే ఎంత క్రెడిట్ అంటావు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎంత హ్యాపీ ఫీల్ అవ్వాలి అసలు ఆయన క్యాడర్ కానీ ఆయన లీడర్స్ కానీ అసలు ఇది ఒక మైలేజ్గా తీసుకుని దూసుకుపోవాలా నిజం చెప్పాలంటే ఇప్పుడు తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందని ఏది జగన్మోహన్ రెడ్డి ఆయన చెడింది కాకుండా కేసీఆర్ని చెడగొట్టింద నిద్రపోలా కేసీఆర్ ఓటమికి కారణాలు కొల్లలు అది వేరే విషయం కానీ ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని తీసుకెళ్ళి జైల్లో వేస్తే నీకు డెబ్బై దేశాల్లో నీకు జనం రె అయ్యారు అన్ని దేశాల్లో ఆంధ్రులంతా బయటకు వచ్చారు తెలుగు వాళ్ళంతా రోడ్లకి మాకు ఉద్యోగాలు ఇచ్చింది ఆయనే ఐటీ డెవలప్ చేసింది ఆయనే మేము దేశ విదేశాల్లో ఇవాళ మరి ఇంత సంపాదించుకుంటున్నామండి చంద్రబాబు వల్లే అని వాళ్ళ నిరసనలు తెలిపితే తెలంగాణలో కేటీఆర్ ఏం చేశాడు ఆడబోయ్ చేసుకోండి మీ నిరసనలు రాజమండ్రి పోయి చేసుకోండి లేకపోతే తాడేపల్లి పోయి చేసుకోండి అమరావతిలో చేసుకోండి అనే సరికే కదా కేసీఆర్ పునాదులు కదిలాయి ఆ దెబ్బతోనే కదా నీకు బీఆర్ఎస్ ఓటమి పాలైంది ఇప్పుడు మనం అనుకున్నది అదే మొన్న జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడంట మోడీతో మాట్లాడాడంట జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఏమని చెప్పొద్ది గంటన్నర మాకు అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పుద్ది కాదు అసలు కూర్చుందే పావుగంట సేపు ఆ ఛాంబర్లో గంటం బాబు బయట వెయిటింగ్ రూమ్లోనే సీఎం నిరీక్షణ అని చెప్పారు ఆ గంట చర్చల్లో కూడా మోడీ గారు ఏం చెప్పాడు నువ్వు చెడింది కాకుండా మమ్మల్ని జడగొట్టబరయన మా మేము ఇప్పటికి బలంగా ఉన్నాం నీతో కలిస్తే మా గొంత మేము దవ్వుకున్నట్టు ఉంటుంది అని లేచి నమస్కారం పెట్టాడంట మోడీ లేచి నమస్కారం పెట్టాడంటే అర్థం ఏంటి గెలమని ఈయన బయటకు వచ్చాడు ఇది జరిగిన కథ కాకపోతే వీళ్ళు కథ మార్చేసి ఇంకోటి చూపిస్తారు సొంత మీడియా ఉంది కాబట్టి ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ కృష్ణా ప్రాజెక్టుల అంశం కేంద్రానికి ఈ ప్రాజెక్టులని అప్పచెప్పారు ఉభయ రాష్ట్రాలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుమ్మెత్తిపోస్తున్న దీంట్లో కేసీఆర్ చేసిన మరొక డ్యామేజ్ ఆయన చేసుకున్న తప్పు అంటే నీళ్లు నిధులు నియామకాలు రాష్ట్ర విభజనకు కారణం ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పదేళ్ల కేసీఆర్ పరిపాలనలో ఆ మూడు కూడా ఘోరంగా విఫలమయ్యారు నీళ్లు సాధించలేకపోయారు కాళేశ్వరం అవినీతి లక్ష కోట్లు హాంఫట్ అదే తీవ్రమైన అవినీతి కుంభకోణంలో చిక్కుకుని ఇవాళ ఎంక్వైరీలు ఎదుర్కొనే పరిస్థితి నిధులు కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ఘోర వైఫల్యం మోడీ బోడీ అన్నాడు ఆయన బాగా కంటు పెట్టుకున్నాడు చివరికి కవితను కూడా జైల్లో వేస్తారన్న దీంట్లో అది నడిచింది నియామకాలు అది కొసరి పేపర్లో లీకేజీ మొత్తం ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ కూడా వేస్ట్ అయిపోయాయి బ్రష్టు పట్టారు అంటే ఆ మూడు ఏమైతే తెస్తాడని ఆశించారో ఆ మూడిట్లో ఘోరంగా పదేళ్లలో విఫలం కావటమే కేసీఆర్ ఓటమి ఇప్పుడు మరో పొరపాటు ఏం చేశాడు ప్రతిపక్షంలోకి వచ్చినాకన్నా సైలెంట్గా ఉండొచ్చు కదా కొన్నాళ్ళు వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా ఆరు నెలలన్నా చూడాలి కదా అలా కాకుండా మళ్ళా నీళ్లు సెంటిమెంట్ రాజేశాడు నువ్వన్నా నీరు నిప్పు వేరువేరు కదా నీళ్లలో నిప్పు బుట్టిస్తున్నాడేంటి అని ఆ నిప్పు ఎవరిని తగలేస్తుంది ఆ నిప్పు పెట్టినాడే తగిలేస్తుంది అనమాట పోలింగ్ ముప్పై తారీఖు అయితే ఇరవై తొమ్మిదో తారీఖు గారు గెలవాలని శిష్యుడు పోలీసుల్ని సాగర్ ప్రాజెక్టు మీదకు పంపాడు అవును నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీదకి ఏపీ పోలీస్ అంతా వచ్చేసి పదమూడు గేట్లు ఆక్యుపై చేసేసి గందరగోళం చేసేసి సెంటిమెంట్ రెచ్చగొట్టి కేసీఆర్ని గెలిపించాలని చూస్తే ప్రజలు ఇంకా తెలివిగా నువ్వే అంత తెలుగు ప్రజలు ఏం చేశారు కేసీఆర్కి వెయ్యాల్సిన వాళ్ళు కూడా ఓట్లు వేయకుండా కాంగ్రెస్కి ఇచ్చారు అంటే తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అనేది అదే ఇక్కడ దైవం ఎవరు ప్రజలు అనమాట ఇప్పుడు కేసీఆర్ ఇవాళ నీళ్లు అనేది తీసుకుని రేపు నల్గొండలో మీటింగ్ పెట్టి అనవసరంగా ఏంటి లేపి దాన్నిచ్చుకోవటం ఉత్తమ ఉత్తమకుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతా ఏ పెట్టాడు అనమాట ఏమని కాంగ్రెస్ పదేళ్ళు రాజశేఖర్ రెడ్డి కిరణ్ తర్వాత రోసయ్య వాళ్ళు ముగ్గురి పరిపాలనలో కృష్ణాలో పదివేల ఆరు వందల అరవై ఐదు టీఎంసీలు వస్తే వీళ్ళు డైవర్షన్ చేసింది ఏడు వందల యాభై టీఎంసీలు అంట కేసీఆర్ పదేళ్లలో తొమ్మిది వేల టీఎంసీలు కృష్ణాలో ఫ్లడ్ అయితే వీళ్ళు డైవర్షన్ చేసింది పన్నెండు వందల టీఎంసీలు అంట అంటే ఆ పదేళ్ళు ఈ పదేళ్ళు చూసుకుంటే ఇన్ఫ్లో తగ్గింది డైవర్షన్ డబల్ అయింది అంటూ ఏం చేశారు ఏ వదిలిపెట్టారనమాట ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నువ్వు కాదా యాక్సెప్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి బిర్యానీ పెట్టింది నువ్వు కాదా నీ బిర్యానీ డీలేంటి అని ఇవాళ కేసీఆర్కి మెడకు జుట్టుకుంటోంది జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు జగన్ని గుంతలో పెడితే నో ప్రాబ్లం ఇప్పుడు రోజా పాప ఆయన ఏదో తిరుపతి వెళ్తానో అక్కడేదో ఇంకో టెంపుల్కి వెళ్తానో అక్కడ ఆగాడు ఆమె ఇంటికి బిల్ చేంజ్ చేసింది చేపల పులుస మరి రొయ్యల పులుస ఏదో పెట్టినట్టుంది ఆయన బయటకు వచ్చి ఏం మాట్లాడు కేసీఆర్ బేసిన్లు లేవు భేషజాలు లేవు అంతా ఒకటే అని చెప్పి చక్కటి ఏదో ఉపన్యాసం ఏదో ఇచ్చాడు బేసిన్లు లేవు అన్న పెద్ద మనిషి ఇప్పుడు ఈ భేషజ్యం ఏంటి నల్గొండ వెళ్ళటం ఎందుకు ఇప్పుడు సాగర్లో మళ్ళీ నువ్వు ఏదో కేంద్రం ప్రాజెక్టులు వీళ్ళు ఇచ్చింది తీస్తే జీవో టూ నాట్ త్రీకి నువ్వు కాదా మరి మద్దతు అప్పుడు ఇచ్చింది అతను జీవో టూ నాట్ త్రీ తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి నువ్వు సీఎంగా ఏం చేసావని నిలదీస్తోంది కాంగ్రెస్ అంటే కేసీఆర్ చేస్తున్నటువంటి తప్పుల వల్ల బీఆర్ఎస్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కాంగ్రెస్ ఇమేజ్ పెరుగుతోంది ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇంకా ఓట్లు పెరుగుతున్నాయన్నమాట వీళ్ళు చేసే తప్పుల వల్ల కేసీఆర్కి సానుభూతి రాకపోగా మనం అనుకున్నాం చూసారా తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందని ఇలా జగన్మోహన్ రెడ్డితో బిర్యానీ ఇంపాక్టు రోజాతో చేపల పులుసు ఇంపాక్టు ఇవాళ మూల్యం చెల్లిస్తోంది ఎవరు కేసీఆర్ బిఆర్ఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగా పాపం ఆయనకి ఆయన ఎంత మేలు చేసుకున్నాడో కానీ కేసీఆర్కి మాత్రం బీఆర్ఎస్కి మాత్రం తీర నిక్కీడు చేశాడు ఓటమే ఎరుగడు కేసీఆర్ అనుకునే పరిస్థితుల్లో ఓటమి పాలయ్యేటట్టుగా చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి బయట ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ల దొంగాట అనేటువంటిది ఈ రోజున రేవంత్ సర్కార్ అసెంబ్లీలో పూర్తిగా వీడియో ప్లే చేసి మరి మొత్తం తెలుగు రాష్ట్రాలు ప్రజలకు చూపించారు ఐదేళ్ల పాటు ఏ విధమైనటువంటి ప్రజాపాలన్ని పక్కకు పెట్టి రాజకీయ రాజకీయ పరమైనటువంటి అంశాలే పరమావధిగా రెండు రాష్ట్రాల్లోనూ వీటి కేసీఆర్ అటు జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తూ వచ్చారు అది ఈ రోజున ఒక్కొక్క అంశంగా కూడా బట్టబయలు అవుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు జరిగినటువంటి ఉదంతంతో అర్థమవుతుందన్న భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ డీవీఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ